సెక్షువల్ హారాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ దీన్ని డిఫైన్ చేయాలంటే మూడు లైన్స్ లో ఎలా చేస్తాం సెక్షువల్ హారాస్మెంట్ అనేది ఎక్కడ మనం చూస్తున్నాం అంటే వర్క్ ప్లేస్ అండ్ ముఖ్యంగా కో స్టార్స్ కలిసి నటిస్తున్నప్పుడు ఫిజికల్ ప్రాక్సిమిటీ చాలా అవసరం అవును దాంతో పాటు డైరెక్టర్ ఒక హీరోయిన్ అందంగా చిత్రీకరించడానికి ఆ అమ్మాయితో ఒక ఇప్పుడు ఒక షూట్ సిక్స్ అయిపోయింది ఒక కాల్ షీట్ అయిపోయింది సిక్స్ తర్వాత ఎందుకు ఆ అమ్మాయిని ఉంచుతున్నారు జానీ మాస్టర్ మీరు కంప్లైంట్ ఇచ్చిన ఈ అమ్మాయి కూడా ఎందుకంటే ఫస్ట్ అమ్మాయి ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు ఇప్పుడు ఎందుకు వచ్చింది అని ఎన్ని సంవత్సరాల తర్వాత రావాలని ఎవరు డిసైడ్ చేయాలి అన్ని సంవత్సరాలు తన కాంటాక్ట్లో లేకపోయి ఉంటే అదొకలా ఉండేది అతనితో నార్మల్గా కాంటాక్ట్ మెయింటైన్ చేయడం అతనితో సఖ్యతగా ఉండడం అతనితో వర్క్ పరంగా ట్రావెల్ చేయడం అవసరమైనప్పుడల్లా వాట్ ఈస్ ఎవిడెన్స్ రిక్వైర్డ్ ఇక్కడ జానీ మాస్టర్ విక్టిమ్ అనే అమ్మాయి సృష్టి అనే అమ్మాయి ఒకటి వాళ్ళ వాట్సాప్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో అది అది చేస్తుంది అంటే నువ్వు నాకు ఈ ఫేవర్ చేస్తే నేను నీకు అవకాశాలు ఇస్తాను అనే ఒక ఇది మధ్యలో అతను కనుక అవకాశాలు ఇవ్వడం మానేసిన ఏ బేసిస్ మీద అతను వర్క్ ఇవ్వట్లేదు వైఫ్ అనే అమ్మాయి సుమలత గారు ఆవిడ ఆవేదన ఆవిడది అంటే ఆవిడ బయటకు వచ్చి ఈ రిలేషన్షిప్ని నేను ఆపే ప్రయత్నం చేసే దీనిలో నేను ఇరుక్కుపోయానని ఆవిడ చెప్తున్నారు బట్ డెఫినెట్లీ రిలేషన్షిప్ ఉన్నట్టు ఒప్పుకున్నట్టే కదా ఎస్ అమ్మాయి ఒప్పుకున్నట్టే అందరికీ రేపు వాళ్ళ ఆడపిల్లలు బయటకు వెళ్తే ఇప్పుడు ఎవరెవరైతే పర్పట్రేటర్స్ ఉంటారో వాళ్ళ ఇళ్ళలో అందరికీ చెల్లెళ్ళు ఉంటారు వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే మ్యామ్ దట్ ఒక ఎప్పుడు గళమెత్తి ఒక స్త్రీ వచ్చి బయటికి మాట్లాడినా కూడా తననే ఆడిపోసుకున్న సమాజంలో పరిష్కారం లేక ఒక లిటల్ ఒక గాడిదాగి వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితులు ఎక్కువ కనిపిస్తున్నాయి బికాజ్ మీ టూ క్యాంపెయిన్లో చాలా పెద్ద పెద్ద సీనియర్ పీపుల్ పేర్లు బయటకు వచ్చాయి ఇంతవరకు ఎవరికీ తెలియదు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు అది ప్రూవ్ అయిందా లేదా ఇస్ ఇట్ నాట్ ద సిస్టమ్స్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు చూసాం కదా ఈ అమ్మాయి కూడా నోరు మూసుకోవడానికి కారణం ఇన్నేళ్ళు ఏంటంటే మళ్ళీ తనకు అవకాశాలు రావు వర్క్ రాదు తను దీనే నమ్ముకుంది కాబట్టి వెల్కమ్ టు దిస్ క్యాండిక్ కాన్వర్సేషన్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్ నా పేరు స్వప్న సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అంటే మనం పనిచేసే చోట మనకి కొలీగ్స్గా ఉన్న వ్యక్తులు కానీ పై అధికారులు కానీ లైంగికంగా వేధించడం అన్నది అది చట్టరీత్యా నేరం అండ్ ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమకి సంబంధించి చాలా విషయాలు బయటకు వచ్చాయి కానీ జరిగింది ఏంటంటే చిత్ర పరిశ్రమలో బంధాలు రిలేషన్షిప్స్కి హెరాస్మెంట్కి మధ్య ఉండే సన్నని పొర ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోయిన పరిస్థితులు చూసాం ఉదాహరణకి జానీ మాస్టర్ విషయంలో కూడా అనేక ప్రశ్నలు ప్రజలు అడుగుతున్నారు ఒకటి ఆ అమ్మాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు మౌనంగా ఉంది అండ్ ఇప్పుడు నోరు తెరిచినందుకు తనకి రకరకాల కామెంట్సే కాకుండా తన్ని అనేక ప్రశ్నలతో చాలామంది విసిగిస్తున్నారు వేధిస్తారు మరోవైపు జానీ మాస్టర్ దోషి అని ప్రూవ్ అవ్వడానికి ఏ ఏ ఆధారాలు కావాలి ఈ విషయాలన్నిటిపై మాట్లాడబోతున్నాం ప్రముఖ న్యాయవాది అండ్ ముఖ్యంగా అనేక ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ కమిటీస్లో సభ్యురాలిగా కార్పొరేట్ వరల్డ్ నుంచి ఈ సినిమా ఇండస్ట్రీ వరకు అనేక ప్రపంచాలు చూసిన జయంతి గారితో మాట్లాడబోతున్నాం జయంతి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి నమస్తే అండి నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ దీన్ని డిఫైన్ చేయాలంటే మూడు లైన్స్లో ఎలా చేస్తాం వాట్ ఈస్ వర్క్ ప్లేస్ వాట్ ఈస్ సెక్షువల్ హెరాస్మెంట్ వాట్ ఈస్ ప్రివెన్షన్ ఈ మూడు ఈ మూడు అర్థం అయితే మీకు ఆ మొత్తం యాక్ట్ ఏంటో తెలిసిపోతుంది రైట్ సో వర్క్ ప్లేస్కి వచ్చేసరికి వర్క్ ప్లేస్ కన్నా ముందు వాట్ ఈస్ ఆర్గనైజ్ సెక్టర్ వాట్ ఈస్ అన్ఆర్గనైజ్ సెక్టర్ దీని ముందు బాగా క్లారిటీ రావాలి ఆర్గనైజ్ సెక్టర్ ఏంటంటే నార్మల్లీ మన కార్పొరేట్ వరల్డ్ ఎక్కడ వేరెవర్ ఒక టెన్ మంది ఎంప్లాయీస్ అవును కనుక ఉంటే అక్కడ ఖచ్చితంగా ఈ ఐసీ కమిటీ అనేది ఫామ్ అవ్వాలి సో ఎందుకు ఫామ్ అవ్వాలి ఒకటి చెప్పాలనుకుంటున్నా స్వప్న సెక్ష ఈ ముందు మన యాక్ట్ గురించి తెలుసుకుని దాని లోతుపాతలు తెలుసుకుని దాని దాని చుట్టూ ఉన్న భ్రమలు దాని గురించి ఉన్న క్లారిటీ ఇలా అన్నీ మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షువల్ హెరాస్మెంట్ అనేది పర్సన్ ఇట్స్ ఎక్ అవును మన ఇండియన్ పీనల్ కోడ్ కింద కింద అది ఇట్స్ అన్ అఫెన్స్ అయి అయినా కూడా ఎందుకు మళ్ళీ సెపరేట్గా ఈ ప్రత్యేకంగా ఈ చట్టం ఎందుకు చేశారు అంటే సెక్షువల్ హారాస్మెంట్ అనేది ఎక్కడ మనం చూస్తున్నాం అంటే వర్క్ ప్లేస్ వర్క్ ప్లేస్లో ఇప్పుడు మన పబ్లిక్ ప్లేసెస్ జరుగుతూ ఉంటాయి ఇళ్లల్లో జరుగుతూ ఉంటాయి ఇంకా సైలో ప్లేసెస్లో జరుగుతుంటాయి అవన్నీ కూడా వస్తాయంటే రావు ఒక్క వర్క్ ప్లేస్లోనే ఎందుకు మరీ ముఖ్యంగా వర్క్ ప్లేస్లో అంటే అక్కడ ఎక్కువ జరుగుతున్నాయి అవును ఎందుకంటే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వెళ్ళిన అమ్మాయి ఈవినింగ్ ఫైవ్ ఓ సిక్స్ ఓ వరకు వర్క్ చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఎక్స్టెండెడ్ అవర్స్ అయినప్పుడు ఇంకా లేట్గా వర్క్ చేస్తూ ఉంటుంది సో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ టైం తీసుకుంటే మాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం అమ్మాయి ఈ వర్క్ ప్లేస్లో ఉంటుంది ఉన్నప్పుడు అది సేఫ్ అండ్ సెక్యూర్ అని ఆ అమ్మాయికి ఆ క్రియేట్ చేసి ఇవ్వాలి ఎన్వైర్న్మెంట్ అవును సో ఇక్కడ ఎవరు ఎన్విర్మెంట్ క్రియేట్ అటువంటి సెక్యూర్ ఎన్వైర్న్మెంట్ ఎవరు ప్రొవైడ్ చేయాలి ఎవరు ఎన్ష్యూర్ చేయాలి అంటే ఎంప్లాయర్ అవును ఇది ఎంత మనకి తెలుసు అంటే ఎంప్లాయర్ ఇవ్వాలి అన్నది ఇట్స్ అండర్స్టూడ్ కానీ ఏదైనా తప్పు జరిగినప్పుడు ఎంప్లాయర్ ఎంతవరకు అని మాత్రం తెలియదు సో ఎన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతవరకు బాధ్యుడనే ముందు ఎందుకు ఇవ్వాలో తెలుసుకుందాం ఎందుకు ఇవ్వాలో తెలుసుకోవాలంటే ఆ వర్క్ ప్లేస్ ఏదైతే ఉందో అది ఎంప్లాయర్ సంబంధించింది ఎంప్లాయర్ ఓన్ ప్రాపర్టీ అది రైట్ రైట్ సో ఇవాళ నేను ఒక పర్టికులర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను ఒక త్రీ ఇయర్స్ అయినా ఇంకో కంపెనీకి మారుతాను సో కంపెనీ ఎప్పుడు ఎంప్లాయీది కాదు ఎంప్లాయర్ది మాత్రమే సో తను వర్క్ ప్లేస్కి వచ్చి వర్క్ చేసి వర్క్ చేసినాక ఒక బెస్ట్ ప్రోడక్ట్ సర్వీస్ ఇచ్చినాక సో దానివల్ల ఎంప్లాయర్ బెనిఫిట్ అవుతున్నాడు రైట్ సో ఇట్ ఈస్ ఆల్వేస్ అ బౌండన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎంప్లాయర్ టు ఎన్ష్యూర్ దట్ ద వర్క్ ప్లేస్ ఇస్ అ సేఫ్ ప్లేస్ టు వర్క్ ఇది ఎథికల్లో మోరల్లో కాదు ఇట్స్ బియాండ్ ఇట్ ఇట్ ఈస్ లీగల్ రైట్ ఇట్స్ అ లీగల్ రెస్పాన్సిబిలిటీ అందుకే ఈ చట్టం చేశారు చట్టం కింద ఎంప్లాయర్ మీద ఆ రెస్పాన్సిబిలిటీని ఇంపోజ్ చేశారు ఏమని నీ వర్క్ ప్లేస్కి ఒక ఎంప్లాయీస్ మాత్రమే కాదు ఎవరు వచ్చినా సరే ఇవాళ రోజు మన స్టూడియోలో ఉన్నాం నేను ఎంప్లాయీని కాదు నువ్వు ఎంప్లాయీ కావు రైట్ మనం ఒక థర్డ్ పార్టీగా వచ్చాము మనకి కూడా ఇది ఒక సేఫ్ అండ్ సెక్యూర్డ్ వర్క్ ప్లేస్గా చూపించాలి ఎన్షూర్ చేయాలి అవును సో ఇంత ఇంత రెస్పాన్సిబిలిటీ దీంట్లో మొ మొరాలిటీలు ఎథిక్స్ అవన్నీ పక్కన సెకండరీ అవంతా సెకండరీయే ఇంతవరకు అదే మాట్లాడారు కానీ దిస్ ఈస్ లీగల్ కంప్లైన్స్ లీగల్ రెస్పాన్సిబిలిటీ కానీ ఇక్కడ అదే నేను అడిగిన మొదటి ప్రశ్న అందుకే అసలు సెక్షువల్ హెరాస్మెంట్ ఇది అని క్వాలిఫై అవడానికి కొన్ని ఉంటాయి ఉదాహరణకి ఈ మధ్యకాలంలో ఈ లైన్స్ బ్లర్ అయిపోయాయి సోషలైజింగ్ కల్చర్లో కొంచెం ఒక గీత దాటి మనిషిని కామెంట్ చేయడం మొదలుకొని ఎందుకంటే మీ టూ క్యాంపెయిన్ బయటకు వచ్చినప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ వెరీ పర్సనల్ కామెంట్స్ టు డైరెక్ట్లీ ప్రపోజిషనింగ్ అంటే ఏంటి నువ్వు సాయంత్రం డిన్నర్కి వస్తావా లేకపోతే మన ఇద్దరం కలిసి ఎక్కడికో వెళదామా ఇలాంటి వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వైడ్ రేంజ్ ఆఫ్ కంప్లైంట్ చూసాం యాక్చువల్లీ సెక్షువల్ హారాస్మెంట్కి క్వాలిఫై అవ్వడానికి రెండు మూడు విషయాలు చెప్పండి చెప్తాను సో మనం ఫస్ట్ ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజర్డ్ రెండు సెపరేట్ సెపరేట్గా మాట్లాడుకుందాం దట్ విల్ గివ్ లాట్ ఆఫ్ క్లారిటీ సో నేను యాక్ట్ ప్రకారం చెప్తాను సెక్షువల్ హారాస్మెంట్ అవ్వటానికి ముందు ఫస్ట్ ఏమేం ఏమేమి చూడాలి అంటే నెంబర్ వన్ అది ఫిజికల్ ఇంటిమసీ అక్కర్లేదు ఫిజికల్గా టచ్ కూడా అవసరం లేదు యాక్ట్ క్లియర్గా ఉంది వర్బల్ ఆర్ నాన్ వర్బల్ అని చెప్పింది అవును అంటే మాట ద్వారా కూడా మనం చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్లో మెసేజెస్ రా వాడు నైన్ టు ఫైవ్ ఆల్రెడీ ఆఫీస్లో వర్క్ చేసినాక రాత్రి పది గంటలకి గుడ్ నైట్ యు డియర్ అని పెడతాడు తర్వాత ఒక దిక్కుమాలను ఇమోటిగాన్స్ వస్తాయి అవును అవసరం లేదు దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద వర్క్ సంథింగ్ ఎనీ కామెంట్స్ ఆర్ ఎనీ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ నాట్ రిలేటెడ్ టు వర్క్ వుడ్ కమ్ స్క్వేర్లీ కమ్ అండర్ కమండర్ టింజ్ ఆఫ్ ఆర్ డెనేషన్ ఆఫ్ సెక్షువల్ హస్మెంట్ డియర్ అనేది మన మామూలుగా కొలీగ్స్ అన్నా అదే ఇంకొక అపోహ ఏంటంటే మేము ఫ్రెండ్స్ మేడం అంటారు మీరు వర్క్ ప్లేస్లో ఫ్రెండ్షిప్ లేదు అది కొలీగ్స్ మాత్రమే అదే మేము బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ అంటారు నాన్సెన్స్ మన బ్రదర్ అండ్ సిస్టర్ ఇంట్లోనే ఆఫీస్కి వచ్చినాక వర్క్ ప్లేస్కి వచ్చినాక ఆర్ జస్ట్ కొలీగ్స్ టికెట్ అంతేటికెట్ వర్క్ టికెట్ వర్క్ టికెట్స్ ఖచ్చితంగా ఉండాలి సో ఆ కొలీగ్స్ అన్ని ఎప్పుడైతే మనం డిమార్కేట్ చేస్తున్నా ఆ లిమిట్ని మనం డిసైడ్ చేసేసామో ఇక నుంచి ఈ దిక్కుమాల ఏంటి తల్లి తండ్రి కూతుళ్ళు లాంటి వాళ్ళం అన్న చెల్లెళ్ళు లాంటి వాళ్ళం అక్కా తమ్ముడు ఇవేమి ఫ్రెండ్షిప్ అది కూడా రాదు ఇది దీని కింద నేను డియర్ అని పెట్టాను డార్లింగ్ అని పెట్టాను హార్ట్ పెట్టాను లేకపోతే ఇంకో బ్లింకింగ్ ఐ బ్లింకింగ్ ఆ ఇమ్మార్టి కనపెట్టిన కుదరదు అవన్నీ కూడా సెక్షువల్ హారాస్మెంట్ కిందగా వస్తాయి రైట్ అక్కర్లేని క్వశ్చన్స్ అన్నం తిన్నావా డిన్నర్ చేసావా పడుకున్నావా లేచావా ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఏం టీవీ చూస్తున్నావు ఏ ప్రోగ్రామ్ చూస్తున్నావు ఇవన్నీ ఇవేవి కూడా వర్క్ సంబంధించినవి కాదు సో వర్క్ సంబంధం లేని ఏ క్వశ్చన్స్ అడిగినా ఏ కామెంట్స్ పెట్టినా అండర్ ద గైస్ ఆఫ్ కాంప్లిమెంట్స్ ఇవన్నీ చక్కగా మంచి డ్రెస్ వేసుకున్నావు ఇటువంటివి పెట్టినా సపోజ్ ఇఫ్ ద గర్ల్ ఇస్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్ సెక్షువల్ హెరాస్మెంట్ కిందగా వస్తుంది రైట్ సో ఇది 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 ఒక స్టార్టింగ్ పాయింట్ మ్యామ్ ఎస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అక్కడ ఉండే వర్క్ ఎన్వైర్న్మెంట్ వల్ల కొంచెం సోషలైజింగ్ మామూలు కంటే కూడా ఎక్కువ సోషల్ లైఫ్ అది అండ్ ముఖ్యంగా కోస్టార్స్ కలిసి నటిస్తున్నప్పుడు ఫిజికల్ ప్రాక్సిమిటీ చాలా అవసరం అవును దాంతో పాటు డైరెక్టర్ ఒక హీరోయిన్ అందంగా చిత్రీకరించడానికి ఆ అమ్మాయితో ఒక కంఫర్ట్ లెవెల్ ఇవన్నీ సినిమా ఇండస్ట్రీలో చాలామంది పెద్దలు చెప్పిన విషయాలు అడుగుతున్నాను మిమ్మల్ని ఆ కంఫర్ట్ లెవెల్లో ఈ సోషలైజింగ్లో కొన్ని కొన్ని హద్దులు దాటడం జరిగిపోతుంది కొన్ని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయని ఒక జస్టిఫికేషన్ దానివల్ల ఇది నామ్ అయిపోయింది ఈ హెరాస్మెంటు లేకపోతే అంటే నేను నీతో అంత కంఫర్టబుల్ ఫీల్ కాకపోతే నేను నీతో వర్క్ చేయలేను అనే పరిస్థితి దీనికి ఏం చెప్తుందండి చట్టం యా సో చాలా మంచి వర్డ్ యూస్ చేసే స్వప్న ఈస్ జస్టిఫికేషన్ మీరు అన్నట్టుగా ఎస్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అప్రాక్సిమిటీ ఉంటుంది కానీ అది ఎంతవరకు వర్క్ సంబంధించిన వరకే ఫిజికల్ ప్రాక్సిమిటీ అనేది వెరీ కామన్ ఇన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ సో అది వర్క్ సంబంధించిన బియాండ్ ఇట్ ఇప్పుడు ఒక షూట్ సిక్స్ ఓ క్లాక్ అయిపోయింది ఒక కాల్ షీట్ అయిపోయింది సిక్స్ ఓ క్లాక్ తర్వాత ఎందుకు ఆ అమ్మాయిని ఉంచుతున్నారు లేదంటే సి ప్రాక్సిమిటీ వేరు బియాండ్ వర్కింగ్ అవర్స్ అమ్మాయిని బలవంతం చేయడం వేరు ఫోర్స్ చేయడం వేరు అవును రైట్ ఎందుకు వయాయో ఫోర్సింగ్ గర్ల్ టు కంఫర్ ఎ పార్టీ అదే లేట్ నైట్ పార్టీస్ ఎందుకు ఫోర్స్ చేయాలి లేట్ నైట్ కాల్స్ ఎందుకు చేయాలి ఇస్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ ద వర్క్ వర్క్ కానిది వర్క్ సంబంధించి ఎందుకు ఫోర్స్ చేస్తాను ఇండస్ట్రీ అండర్ ద గైస్ ఆఫ్ జస్టిఫికేషన్ అదే కదా దట్ ఈస్ లేట్ రాంగ్ ఇంతవరకు ఎవరు క్వశ్చన్ చేయలేదు కాబట్టి ఎలుగెత్తి అరగట్లేదు కాబట్టి ఫైట్ చేయట్లేదు కాబట్టి అవన్నీ ఏంటంటే నార్మలైజ్ చేశారు అవును చాలా పెద్ద పెద్ద పవర్ఫుల్ పీపుల్ ఇన్వాల్వ్ ఉంటారు కొన్ని కొన్ని పరిస్థితుల్లో నార్మలైజ్ అయిపోయింది అది ఎందుకంటే మనం ఎలాగో తట్టుకోలేము పోరాడినా అని చెప్పి కరెక్ట్ సో మనకు వేమన్ శతకంలో పాట ఒక పద్యం ఉంది కదా స్వప్న చలిచీమల చేత చిక్కి చావదే సుమతి ఎంత బలవంతమైన పాయినా చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అని ఒక వేమన్ పద్యం కదా సుమతి శతకంలోది సో ఇవాళ్ళ ఒక అమ్మాయి మాట్లాడింది రేపు ఇద్దరు ముగ్గురు ఒకటి చెప్తున్నాను స్వప్న ఎప్పుడైనా సరే ఫైట్ అనేది ఒకళ్ళతోనే స్టార్ట్ అవుతుంది కానీ వెనకాల సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి రైట్ రోజునే అంటే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు ఈ అమ్మాయి కూడా జానీ మాస్టర్ కంప్లైంట్ ఇచ్చిన ఈ అమ్మాయి కూడా అవును చాలా ప్రశ్నలకి ఎందుకంటే ఫస్ట్ అమ్మాయి ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు ఇప్పుడు ఎందుకు వచ్చింది అని ఎన్ని సంవత్సరాల తర్వాత రావాలని ఎవరు డిసైడ్ చేయాలి ఆ అమ్మాయికి ఉన్న పరిస్థితులు ఏంటో మన సంవత్సరాలు కాంటాక్ట్ లో లేకపోయి ఉంటే అది ఒకలా ఉండేది అతనితో నార్మల్గా కాంటాక్ట్ మెయింటైన్ చేయడం అతనితో సఖ్యతగా ఉండడం అతనితో వర్క్ పరంగా ట్రావెల్ చేయడం అవసరమైనప్పుడల్లా ఇవన్నీ కూడా వాళ్ళిద్దరూ ఇష్టపూరితంగా ఒక రిలేషన్షిప్లో ఉన్నారు తప్ప ఇతను వేధించలేదు అనే ఒక ఒక భావనని కలిగిస్తున్న జయంతి గారు కోర్టు ఎలా చూస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ సి అమ్మ ఒక విక్టిమ్ ఎంత బాధపడాలి ఎవరి ముందు బాధపడాలి ఎలా బాధపడాలి ఎక్కడ బాధపడాలి ఇవన్నీ ఎవరు డిసైడ్ చేస్తారు స్వప్న బికాస్ ఆర్ ఆల్ ర్క్ డెఫినట్లీ బికాజ్ రేపటి రోజున ఎవరైనా ఒక పదేళ్ల తర్వాత పదేళ్ళు ఇద్దరు వ్యక్తులు ట్రావెల్ చేసి ఒకళ్ళు ఒకళ్ళు అబ్యూస్ చేసుకున్నారో కొట్టుకున్నారో తిట్టుకున్నారో వాట్ ఎవర్ సడన్గా తిరగబడి ఇన్నేళ్ళు జరిగింది నాకు అబ్యూస్ అని రియలైజింగ్ మూమెంట్ వస్తే ఆ అమ్మాయికి అది దానికి మరి పరిధి ఏమిటి చట్టం ఏం చూస్తుంది ప్రాథమికంగా చట్టం ఏం చూస్తుంది అంటే మరి మీ టూ మూమెంట్లో ఎక్కువ కేసెస్ బయటికి రాలే అంటే కంప్లైంట్స్ వచ్చాయి మీ టూ మూమెంట్గా స్టార్ట్ అయింది కానీ ఒకళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం కానీ కోర్టుకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరగలేదు ఎందుకంటే ఎప్పుడో పదేళ్ళు జరిగిన తర్వాత క్రితం జరిగినాక ఇవాళ్ళు వచ్చి నేను కంప్లైంట్ చేస్తాను కుదరదు యూ స్టిల్ రిమైన్ అ విక్టిమ్ విచ్ యూ హ్ యాక్సెప్టెడ్ ఆల్ దీస్ ఇయర్స్ రైట్ సో మన ఇప్పుడు మన సెక్షువల్ హారాస్మెంట్ యాక్ట్ ఏదైతే మాట్లాడుకుంటున్నామో దాంట్లో స్ట్రిక్ట్ టైమ్ లైన్ ఇచ్చారు అవును అంటే ఒక 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 సెక్షువల్ హెరాస్మెంట్ ఈవెంట్ అయింది ఆర్ ఇన్సిడెంట్ అయింది ఆ ఈవెంట్ అయిన దగ్గర నుంచి ఆర్ ఇన్సిడెంట్ అయిన దగ్గర నుంచి త్రీ మంత్స్ లోపల కంప్లైంట్ ఫైల్ చేయాలి కొన్ని కొన్ని సార్లు జరగకపోవచ్చు ఇచ్చే పరిస్థితులు ఉండలే ఉండకపోవచ్చు సో అప్పుడు ఇంకొక త్రీ మంత్స్ కమిటీ ఇస్తుంది అవును అవుట్ ఆఫ్ ఇట్స్ డిస్క్రిషన్ రైట్ అండ్ అది కంప్లైంట్ ఇచ్చినాక విత్ ఇన్ అగైన్ త్రీ మంత్స్ ద కమిటీ హ్యాస్ టు కంప్లీట్ ద ఇన్వెస్టిగేషన్ ఆర్ ఎంక్వైరీ చూడదు స్ట్రిక్ట్ టైమ్ లైన్స్ మాకు మేము ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు ఇస్తే సంవత్సరం తర్వాత మేము నెంబర్గా ఎంక్వైరీ చేస్తాం ఉంటే కుదరదు అవును కరెక్ట్ నైంటీ డేస్ చేయాలి ఆ నైంటీ డేస్ చేసినాక రిపోర్ట్ ఇవ్వాలి రిపోర్ట్ ఇచ్చినాక ఆ రిపోర్ట్ని ఎంప్లాయర్ సిక్స్టీ డేస్ లోపల ఇంప్లిమెంట్ చేయాలి సో స్ట్రిక్ట్ టైమ్ లైన్స్ అదే ఎందుకంటే ఇక్కడ ఆ సిస్టమ్ అలా ఉంది వై బికాస్ ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఒక ముందు నేను మనం జరిగిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆ లైబుల్ ఏదైనా తేడా జరిగిందనుకో అనుకో అది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీదకి వచ్చేస్తుంది ఎంప్లాయర్ మీదకి వస్తుంది యూనో ఎంప్లాయర్ కనుక ఇవంతా ఫాలో కాకపోతే వాడి బిజినెస్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది అవును అండ్ ఇట్ విల్ నాట్ బి రిన్యూడ్ ఆల్సో సో ఇంత ఉంది అంతేకాదు ఇన్వెస్టర్స్ క్వశ్చన్ చేస్తున్నారు బట్ ఆర్గనైజ్డ్ సెక్టర్లో మ్యామ్ దట్స్ వర్త్ అది వర్తిస్తుంది కరెక్ట్ అన్ఆర్గనైజ్ సెక్టర్ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ఒక ఎంప్లాయర్ కాదు పది మంది బాసులు ఉంటారు కరెక్ట్ ఇప్పుడు ప్రొడ్యూసరా డైరెక్టరా ఎవరో క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే చెప్పలేం రైట్ హూ ఇస్ లైబుల్ హూ ఇస్ లయబుల్ ఒకటి హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఒకటి రైట్ లైబుల్ అనేది తర్వాత వస్తుంది ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రివెన్షన్ కోసం అది ఎంతమంది నిజంగానే ఇప్పుడు సోకాల్డ్ సినిమా పెద్దలు ఎవరైతే ఉన్నారో ఎంతమంది రియల్గా సిన్సియర్గా హోల్ హార్టెడ్గా మన వర్క్ ప్లేస్ ఏదైతే ఉందో అది ఒక సేఫ్ అండ్ సెక్యూర్గా చెయ్యాలి అటువంటి ఒక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేద్దామని చిత్తస్థితితో వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు చెప్పండి వాళ్ళకి నేను చెప్తా ఎలా చేయాలి అంటే ఇది ఇది ఒక ఫర్గి అండి ఇది బికమ్ ఒక లాఫింగ్ స్టాక్ అయిపోయిందండి మీ టూ కానీ ఎవరైనా అమ్మాయి వచ్చి మాట్లాడితే తన్ని బోన్లో నిలబెట్టేసి పది మంది తన నోళ్లలో తన ఆండం తప్ప మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు తన్ని క్యారెక్టర్ ఆసినేట్ చేయడం ఇవి తప్ప అసలు ఎవరూ సీరియస్గా ఏది ప పరిగణించలేదు నడి రోడ్డు మీద కానీ అన్ఫార్చునేట్లీ మనకి నడి రోడ్డు మీద ఒక నిర్భయ లాంటి కేసు జరిగినప్పుడు కూడా వాళ్లే దోషులు అని తెలిసాక కూడా మనం శిక్ష పడడానికి ఎంత టైం పట్టిందండి టైం పడుతుంది అప్రోవర్ చాలా ఉన్నది అది ఇంకొకటి కోర్ట్స్ పబ్లిక్ అప్రోవర్ వచ్చింది అయితే మీడియాలో హైప్ అవుతుందని చెప్పి అవి అవి కన్సల్ట్ అందుకే ఎవిడెన్స్ ఎవిడెన్స్ సో వాట్ ఇస్ ఎవిడెన్స్ రిక్వైర్డ్ ఇక్కడ జానీ మాస్టర్ విక్టిమ్ అనే అమ్మాయి సృష్టి అనే అమ్మాయి ఒకటి వాళ్ళ వాట్సాప్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో అది అది కన్సిడర్ చేస్తుంది బట్ సపోజ్ ఒక పీరియడ్ నుంచి ఒక పీరియడ్ వరకు వాట్సాప్ మెసే మెసేజెస్ నువ్వు ఇతని అమ్మాయిని హ్యారాస్ చేస్తున్నాడు వేధిస్తా వస్తున్నావా ఇవాళ రా వస్తావా అని రకరకాలుగా అడుగుతున్నాడు ఈ అమ్మాయి నో చెప్తోంది సపోజ్ ఆ పీరియడ్ తర్వాత పీరియడ్లో వాళ్ళిద్దరూ కలిసి చట్టపట్టాలు వేసుకుని కలిసిగా కలిసి ఉన్నట్టుగా ఎవిడెన్సెస్ ఉన్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ గుడ్ నైట్ గుడ్ నైట్ స్వీట్ గుడ్ నైట్ ఇలాంటి ఉన్నాయనుకోండి ఇద్దరు వ్యక్తుల మధ్య కోర్ట్ ఎలా చూస్తుంది మరి హౌ విల్ కోర్ట్ ఎలా తెలుస్తుంది అని అమ్మాయి ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు తన మీద సెక్షువల్ హెరాస్మెంట్ గా జరిగింది అని రాస్తాను కదా అది కన్సిడర్ చేస్తుంది అండ్ సపోజ్ మీరు అన్నట్టుగా ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌసండ్ మన ట్వంటీ ఫోర్లో ఉన్నాం కదా ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ట్వంటీ టూ వరకు షీ వాజ్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్ లెట్స్ టేక్ ఇట్ ట్వంటీ టూ నుంచి మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ వరకు షీ వాజ్ యాక్సెప్టింగ్ మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ నుంచి ఈ రోజు వరకు షీ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ ఇలా తీస్తున్నాం అనుకో ఓవరాల్గా అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అదే అది ఫస్ట్ తీసుకుంటాం రైట్ రెండోది ఇప్పుడు సపోజ్ యాక్సెప్ట్ చేసింది ఇంటర్మీడియట్గా యాక్సెప్ట్ చేస్తుంది వాట్ వర్ ద కండిషన్స్ ఫర్ హర్ టు దట్ ఫోర్స్ టు యాక్సెప్ట్ ఇట్ సో ఆ టైంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఎవిడెన్సెస్ కూడా కలెక్ట్ చేస్తారు కలెక్ట్ చేస్తారు చుట్టుపక్కల ఉండే సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఏ హాస్ కంప్లైంట్ ఆన్ బి ఎస్ ఆ ఏతో పాటు ఆ టైం లో ట్రావెల్ చేసిన వాళ్ళు కావచ్చు అలాగే క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పేవాళ్ళు సో వాళ్ళ విట్నెస్ చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా చేస్తారు అలాగే ఎవరి మీద అయితే కేసు పెట్టారు ఆ వ్యక్తి తాలూకు అదర్ అదర్ కోలీగ్స్ ఉంటారు కదా ఇతను చాలా మంచివాడు కాదు అని చెప్పేవాళ్ళు అవి కూడా కన్సిడర్ చేస్తారు అందరివి కన్సిడర్ చేస్తారు అందరివి తీసుకుంటారు ఫైనల్ గా ప్రీ ఆఫ్ ప్రాబిలిటీస్ అంటాం అంటే అతనికి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది అతనుకి ఈ అమ్మాయి మీద డామినేట్ చేసే డామినేట్ చేసే స్థాయి ఎంత ఉంది శక్తి ఎంత ఉంది ఇది కన్సిడర్ చేస్తుంది మిగతా అన్ని కేసెస్లో అమ్మాయి ప్రూవ్ చేయాలి అదే ఎవరైతే కంప్ మనం కంప్లైంట్ అంటాం కదా కంప్లైంట్ ప్రూవ్ చేయాలి ఈ కేసెస్లో ప్రీ పౌండరెన్స్ ఆఫ్ ప్రాబిలిటీస్ చూసుకుని ఈ అమ్మాయికి ఈ అమ్మాయి మీద అతను డామినెంట్ పొజిషన్ని ఉపయోగించుకుని లొంగ తీసుకున్నాడు అనడానికి ఛాన్సెస్ కనుక ఉంటే కోర్ట్ అదే కన్సిడర్ చేస్తుంది సో ఇప్పుడు మీరు ఒక పాయింట్ ఈ ఈ మొత్తం క్రమంలో సపోజ్ మనం ఒక వంద మంది విట్నెస్లుగా తీసుకున్నాం అనుకోండి తొంభై తొమ్మిది మంది అబ్బాయికి ఫేవరబుల్గా చెప్పినా కూడా స్టిల్ కోర్ట్ ఇదే తీసుకుంటుంది ప్రీ ప్రీపాండ్రెన్స్ ప్రీపాండ్రెన్స్ ఎందుకంటే ఆ డామినెంట్ పొజిషన్ అనేది ఒక డ్రకోనియన్ ఇదన్నమాట ఆస్పెక్ట్ డబ్బుతో డామినేట్ చేయొచ్చు అతను డబ్బుతో ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు లేదా ఆపర్చునిటీస్ విషయంలో ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు సొసైటల్ పరంగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు ఇమోషనల్గా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు ఇలా రకరకాల విధాలుగా అతను ఇన్ఫ్లుయెన్స్ చేయచ్చు కాబట్టి వాళ్ళందరూ మాట్లాడు మాట్లాడచ్చు రైట్ భయపెట్టి చేయొచ్చు సైకలాజికల్గా కొట్టచ్చు ఆర్ క్విట్ ప్రోకో సపోజ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు వెదవలే ఓకే నువ్వు నా చెప్పదు నేను నీ చెప్పను నువ్వు నా గురించి మంచిగా చెప్పు నేను నీ గురించి మంచిగా చెప్తా సో అటువంటివి అటువంటివి ముందే ఆ ఎవిడెన్స్ అన్ని ముందు తీసిబారేస్తారు కోర్టు కన్సర్వ్ కూడా చేయరు సో దిస్ అ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ ద కోర్ట్ విల్ డూ బిఫోర్ గెట్టింగ్ టు అ కంక్లూషన్ రైట్ కానీ ఇలాంటి కేసెస్లో ఇప్పుడు జానీ మాస్టర్ విషయమై మనకి తెర మీద ఉంది కాబట్టి మీరు చూసినంత వరకు ఎవిడెన్సెస్ ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం స్ట్రాంగ్గా ఉన్నాయి ఆ అమ్మాయికి ఫేవరబుల్గా వ్యక్టీమ్కి ఇంకా అది ఎగ్జామిన్ చేయాలి స్వప్న బికాజ్ అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది సో అది మన పోలీసు ఏం పట్టుకొస్తారు ఏం చూపిస్తారు ఆ అమ్మాయి ఏం చూపిస్తుందో ప్రాబ్లం అమ్మాయి చూపిస్తుంది వాట్సాప్ మెసేజెస్ అయ్యి ఉండొచ్చు నేను అది ఆ ఆస్పెక్ట్ ఇంకా నేను స్టడీ చేయలేదు స్టడీ చేయలేదు చేయలేదు బట్ బై అండ్ లార్జ్ ఇది సెక్షువల్ హెరాస్మెంట్ కిందకే వస్తుంది అట్ వర్క్ ప్లేస్ ఎస్ ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే మిగతా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీయా ఇంకో ఇండస్ట్రీయా పక్కన పెడితే అతను ఈ అమ్మాయికి ఎంప్లాయర్ రైట్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేస్తుంది అమ్మాయి చేస్తున్నప్పుడు అతను ఎన్షూర్ చేయాలి తన వర్క్ ప్లేస్ సేఫ్ ప్లేస్ టు వర్క్ అని అతనే కాదు అత అతని వర్క్ ప్లేసే కాదు అతనే సేఫ్టీ సెక్యూరిటీ లేకుండా అయిపోయింది ఇప్పుడు క్విడ్ ప్రోకోగా మొదలైన ఒక యూన్ ఒక ఒక రిలేషన్షిపో లేకపోతే ఒకటి వాటెవర్ అంటే నువ్వు నాకు ఈ ఫేవర్ చేస్తే నేను నీకు అవకాశాలు ఇస్తాను అనే ఒక ఇది మధ్యలో అతను గనక అవకాశాలు ఇవ్వడం మానేసిన అలా విల్ దట్ బీ సీన్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆర్ ఆర్ సెక్షువల్ హాస్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బేసిస్ మీద అతను వర్క్ ఇవ్వట్లేదు ఇప్పుడు నార్మల్గా వీళ్ళందరితో కాంట్రాక్ట్ రాయించి సంతకాలు పెట్టించుకుంటారు కదా సో నేను అందరికీ చెప్పేది ఒకటే సంతకం పెట్టే ముందు దాంట్లో ఏం రాసిందో ఖచ్చితంగా చదవండి అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమింగ్స్ ఏంటి సో వేరే లొకేషన్స్కి వెళ్తున్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తీసుకెళ్ళొచ్చా లేదా రైట్ ఎన్ని రోజులు వర్క్ చేయాలి అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీరు కాంట్రాక్ట్లో నా వర్క్ ప్లేస్ ఇస్ అ సేఫ్ ప్లేస్ టు వర్క్ అనే డిక్లరేషన్ ఉన్న కాంట్రాక్ట్ మాత్రం సంతకం పెట్టండి అదే మొదట్లో కష్టం అవ్వచ్చు కానీ పోను పోన్ అది అది అందరూ వర్క్ చేస్తే ఖచ్చితంగా ఆ పర్టికులర్ క్లాస్ని యాడ్ చేసుకోవడంలో పెద్ద కష్టమే ఉండదు అవును ఆ డిక్లరేషన్ ఎంప్లాయర్ అనేవాడు ఇవ్వాలి అవును అంతేకాదు అతను చేయకపోవచ్చు అతని టీం మెంబర్స్ ఎవరైనా చేయొచ్చు కదా కరెక్ట్ ఇతని ఇన్స్టిట్యూషన్తో అది ఇతని బలం చూసుకుని వెనకాల ఎవరైనా చేయొచ్చు సో అటువంటి వాళ్ళ మీద తగిన తగిన యాక్షన్ తీసుకుంటా అన్న ఎష్యూరెన్స్ ఎంప్లాయర్ ఎప్పుడు ఇవ్వాలి ఇప్పుడు ఈఎంఐ చెప్పడం అంటే తను మరొకరికి చెప్పి వాళ్ళు పబ్లిక్గా చెప్పిన వర్షన్ ఏంటంటే దట్ తన మీద అతను దారుణంగా అత్యాచారం చేసి ఒక ఒకనొక సందర్భంలో పోక్సో యాక్ట్ కిందకు వచ్చే విధంగా పదహారేళ్ల వయసులో ఆ తర్వాత ఇవాళ నుంచి నేను నీకు మానసికంగా నేను భర్త నేను భారీగా స్వీకరిస్తున్నాను నా ధర్మం ఇదే చెప్తోంది కాబట్టి నేను ఇవాళ నుంచి నేను భారీగా స్వీకరిస్తాను భార్యాభర్తలని నమ్మబలికే ప్రయత్నం చేయడం ఇప్పుడు పదహారేళ్ళకు అలాంటి ఇన్సిడెంట్ అయిందంటే పద్దెనిమిది నిండే లోపల ఇంకా చాలాసార్లు అయి ఉంటుందని పరిగణించాలా లేదంటే అంటే డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించో లేదో లేదా వన్ ఆఫ్ ఇన్సిడెంట్గా చూస్తున్నా కోర్టు అంటే సర్కంస్టాన్షియలీ ఇక్కడ ఉన్న డామినెంట్ పొజిషన్ ఏదైతే ఉందో నిజంగా అటువంటి అన్యూ ఇన్ఫ్లుయెన్స్ తీసుకుని అతను అటువంటి కైండ్ ఆఫ్ ప్రామిసెస్ ఎస్యూరెన్సెస్ ఇచ్చి నమ్మబలికి అమ్మాయిని కానీ లొంగ తీసుకుని ఉంటే దట్టు ద గర్ల్ ఇస్ బిలో ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ రైట్ అందుకే సెక్షన్ ఫైవ్ రెడ్పీ సెక్షన్ సిక్స్ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది అతని మీద రైట్ ఇట్ ఈస్ ఇట్ కంటిన్యూస్ అఫెన్స్ ఆఫ్ రేప్ అది కంటిన్యూస్ ఆఫ్ రేప్ అంటారు రైట్ అండ్ అంతేకాకుండా ఇట్ ఇట్స్ అగ్రివేటెడ్ సెక్షువల్ పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ సో చెప్పడం అంటే అర్థం ఏంటి ఈవెన్ వాళ్ళు ఫైల్ చేసిన దీంట్లో రిమాండ్ రిపోర్ట్లో కూడా ఈ పాయింట్స్ రాశారు రైట్ సెక్షన్ ఫైవ్ బిట్ సెక్షన్ సిక్స్ ఆఫ్ పాక్సో యాక్ట్ అని ఇట్స్ కంటిన్యూస్ సెక్యుల దాన్ని ఆల్మోస్ట్ ఇప్పుడు వైఫ్ అనే అమ్మాయి సుమలత గారు ఆవిడ ఆవేదన ఆవిడది అంటే ఆవిడ బయటకు వచ్చి ఈ రిలేషన్షిప్ని నేను ఆపే ప్రయత్నం చేసే దీనిలో నేను ఇరుక్కుపోయానని ఆవిడ చెప్తున్నారు బట్ డెఫినెట్లీ రిలేషన్షిప్ ఉన్నట్టు ఒప్పుకున్నట్టే కదా ఎస్ అమ్మాయి ఒప్పుకున్నట్టే ఆవిడ సో ఇక్కడ ఇష్టపూరితంగా జరిగిన బలవంతంగా పాష్ కింద జరిగినా కూడా అదే అదే సెక్యులర్ హారస్మెంట్ కింద జరిగినా కూడా ఏళ్ళి లోపల అమ్మాయితోటి ఒక రిలేషన్షిప్ పెట్టుకోవడం అఫెన్సే కదా

అండ్ ఈ అమ్మాయిని ప్రొటెక్ట్ చేయకుండా అతన్ని ప్రొటెక్ట్ చేస్తే అతని సపోర్టివ్గా పోస్తున్నారు మీడియాలో యా నేను ఇంత గుచ్చిగుచ్చి ఎందుకు అడుగుతున్నానంటే జయంతి మ్యామ్ ఒకటి చట్టాలు ఉంటాయి చట్టాల ఫ్రేమ్ వర్క్లో ఒక హ్యూమానిటేరియన్ కన్సిడరేషన్ సర్కమ్స్టాన్షియల్గా దాన్ని చూడడం దాని ఎసెన్స్ ఆఫ్ ఇట్ చూడడం అనేదే గౌరవ న్యాయస్థానాలు చేస్తూ వచ్చి ఇన్ని వందల వేల కేసులు సాల్వ్ చేస్తూ వచ్చాయి ఈ క్లిష్టమైన కాంప్లెక్స్ కేసుకి దీనికి ఏంటి పరిష్కారం అని ఆలోచిస్తున్నాను దీనికి పరిష్కారం పరిష్కారం ఒక నాట్ జస్ట్ వన్ నేను ఒక వన్ వర్డ్లో వన్ సెంటెన్స్ చెప్పలేని స్వప్న కాకపోతే ఇది ఇప్పుడు ఇంకా రెడ్రసల్ లెవెల్కి వచ్చేసింది అంటే జరిగిన నష్టం జరిగిపోయింది సో జ నష్టం జరిగిన నష్టాన్ని ఎలాగ తగ్గించుకోవడానికి వీలుంటుంది ఫ్యూచర్లో ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఏం చేయాలి అంతే సో నేను మీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మాట్లాడతాను నేను చెప్పినట్టుగా ఎందాక మనం అనుకున్నట్టుగా దిస్ ఇస్ నాట్ అన్ ఆర్గనైజ్డ్ సెక్టర్ కరెక్ట్ హైలీ అన్ఆర్గనైజ్ సెక్టర్ ఎంతంటే మనం ఒక ఘోరాది ఘోరమైన అనర్గనైజ్ సెక్టర్ అని చెప్తాను నేను వర్స్ట్ అన్ఆర్గనైజ్ సెక్టర్ సో ఇక్కడ మల్టిపుల్ ఎంప్లాయర్స్ ఉంటారు మల్టిపుల్ వర్క్ ప్లేసెస్ ఉంటాయి నేను నా ప్రపోజల్ ఏంటంటే మీకు మా మా అనే అవన్నీ ఉంటాయి కదా ఈ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కమ్స్ మన సొసైటీస్ ఉంటాయి కదా మా మానే ఉంటారు మూవీ ఆర్టిస్ట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వేరు వాళ్ళు మ్యాండేటరీగా మెంబర్షిప్ అది ఇస్తారు కదా అటువంటి చోట్ల మెంబర్షిప్ ఇచ్చేటప్పుడే దే హెవ్ టు ఎనీబడి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ ఆర్ దేర్ ఇన్ ద సొసైటీ అండ్ ఇండస్ట్రీ ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉన్నా కూడా వాళ్ళు మ్యాండేటరీగా ఒక డిక్లరేషన్ ఇవ్వాలి అంటే రెండు రకాలుగా ఇవ్వాలి ఒకటి నాతో వర్క్ చేయటం సేఫ్ అండ్ సెక్యూర్ రెండోది నేను వర్క్ చేసే వర్క్ ప్లేస్ ఎప్పుడు సేఫ్ అండ్ సెక్యూర్గా పెడతాను అది డైరెక్టర్స్ గెలిటవచ్చు లేదా ఈ ప్రొడ్యూసర్స్ గిల్ట్ అవచ్చు మా అసోసియేషన్ కావచ్చు ఎవరైనా సరే అక్కడ మెంబర్షిప్ కావాలంటే ది మ్యాండేటరీ థింగ్స్ చాలా బాగుంది మ్యామ్ కానీ అదే ఇది ఎలా ఉందంటే నేను ఇప్పుడు మామూలుగా సెక్షువల్ కాంటాక్ట్స్ తీసేస్తే ఇద్దరు పురుషులు వర్క్ చేసే ప్లేస్లో నేను నిన్ను కత్తితో ఎప్పుడు పడవను నిన్ను గన్నుతో నేను చంపను అనే చందంగా ఉంది అంటే ఇట్ ఈస్ అన్ అజ్యూమ్డ్ రెస్పాన్సిబిలిటీ కదండి ఇప్పుడు మీరు నాతో మంచిగా ఉంటారు నేను మీతో మంచిగా ఉంటాను సొసైటీకి ఆల్రెడీ ఉన్న ఫ్రేమ్వర్క్ దాన్ని మళ్ళీ రియేట్రేట్ చేసే పరిస్థితికి మనం తెచ్చుకున్నాం అంటే ఎంత దౌర్భాగ్యంగా ఉందో చూసుకోండి దౌర్భాగ్యం దారుణం కూడా ఉంది ఇప్పుడు మీరు స్టూడియోకి వచ్చారు మ్యామ్ నేను మిమ్మల్ని జయంతి గారు నేను మిమ్మల్ని కొట్టను ఇక్కడ మా వాళ్ళు ఎవరు మిమ్మల్ని కొట్టరు అని నేను మీకు డిక్లరేషన్ ఇచ్చినట్టే ఉంది ఇది ఇంచుమించు అవును అంతే కదా అవును అది ఒక డీసెంట్ అండ్ ఒక సభ్య సమాజంలో ఇవి అజ్యూమ్డ్ కదండి అందరికీ కూతుళ్ళు ఉన్నారు అందరికి రేపు వాళ్ళ ఆడపిల్లలు బయటకు వెళ్తే ఇప్పుడు ఎవరెవరైతే పర్పెట్రేటర్ ఉంటారు పర్పెట్రేటర్స్ ఉంటారో వాళ్ళ ఇళ్ళలో అందరికీ చెల్లెళ్ళు ఉంటారు ఉంటారు వాళ్ళ ఆడపిల్ల బయటకు వెళ్ళి ఇంకోటి వచ్చి మీద కన్నేస్తే అనే కనీసం ఇంకితో ఎందుకు రాదండి ఎందుకు రాదంటే నా వరకు నాది గొప్ప నాది బెస్ట్ మా వాళ్ళు ఎవరు ఎలా చేయరు మనకి ఆ సినిమా ఎవరు అది ఏంటది వకీల్ సాబ్ సినిమాలో వాడు ఎవరైతే పర్పట్రేటర్ ఉన్నాడో వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఆడపిల్లని గురించి కమెంట్ చేసేసరికి ఓపెన్ కోర్ట్ హాల్లో ఈ టాక్స్ నాన్ సెన్స్ చాలా బ్రే చాలా ఇరప్ట్ అయిపోతుంటాడు అదే పక్క ఇంటి ఆడపిల్ల అయితే ఓకే ఏమైనా మాట్లాడతాను నేను అదే కదా ఏవైనా చేసేస్తాను ఏమైనా అని మాట్లాడతాడు సో దిస్ ఈస్ ఆల్ నథింగ్ బట్ స్టీరియో టైపింగ్ అదే టైప్ కాస్టింగ్ టైప్ కాస్టింగ్ రైట్ కానీ మ్యామ్ ఇప్పుడు సరే ఇంత రభస జరుగుతుంది ఈ ఇష్యూ కూడా మనకి ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి నడుస్తుంది అవును ఒక కమిటీ రిపోర్ట్ తెలుగు చిత్ర పరిశ్రమలో తయారైంది కానీ అది ఇంతవరకు సబ్మిట్ అయ్యి దానిలో ఏమున్నాయి ఏం ఫైండింగ్స్ ఉన్నాయి ఎవరు ఎవరిని ఏ టైంలో వేధించారు విసిగించారు ఏమీ అసలు బయటకు రాలేదు మరి ఇంత ఇలా ఉంటే ఇంత సినికల్ సొసైటీలో మనం ఆడపిల్లల్ని లేడీస్ని బయటకు వచ్చి మాట్లాడండిరా అంటే ఎవరున్నారండి నిలబడడానికి ఒక చాలా మంచి క్వశ్చన్ స్వప్న ఇన్నిట్లో యాక్చువల్గా నిలబడగలిగేది కోర్ట్స్ నేను ఐ స్ట్రాంగ్లీ వౌచ్ ఫర్ ఇట్ ఇప్పుడు నేను చాలా కమిటీల్లో ఉన్నాను అండ్ చాలా అనారోగ్య సెక్టర్స్లో కూడా వెళ్ళి మాట్లాడుతుంటే చేస్తుంటా సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అవేర్నెస్ తెచ్చుకోండి మీకు రాకపోతే తెలుసుకోండి రైట్ పర్సన్ అప్రోచ్ అయ్యి తెలుసుకోండి మీకున్న రైట్స్ ఏంటి మీ గొంతు డెఫినెట్గా నొక్కడానికి ప్రయత్నం చేస్తారు కానీ చట్టం ఎప్పుడు కూడా అండ్ ఎస్పెషల్ ద కోర్ట్స్ విల్ డెఫినెట్లీ స్టాండ్ ఇనీషియల్గా అది లోన్ జర్నీ అవ్వచ్చు బట్ డెఫినెట్గా జాయిన్ అవుతారు రైట్ ఖచ్చితంగా జాయిన్ అవుతారు డౌటే లేదు అన్ఫార్చునేట్లీ ఇప్పుడైతే మనకి సోషల్ షేమింగ్ గురించి మాట్లాడతాం అవును అఫెండర్స్ హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటాయి బికాజ్ ఇట్ ఈస్ హార్డ్ టు బిలీవ్ దట్ ఒక అమ్మాయిని విసిగించి ప్రేమ పేరుతోటో పెళ్లి చేసుకుంటాననో ఇలా చేసిన ఒక వ్యక్తి ఇతర అమ్మాయిలతో చాలా సీరాసాదాగా ఉండుంటారు అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కాంప్రిహెండ్ అవును అఫ్ కోర్స్ నేను మనం ఎవరూ ముద్రలు వేయకూడదు ఎవరి మీద కూడా సో మరి హ్యాబిచువల్ అఫెండర్స్ని బాడీ షేమ్ చేయ బాడీ షేమ్ కదా మన పబ్లిక్ షేమింగ్ చేయాలంటే ఇక్కడ విక్టీమ్ కూడా అదే లెవెల్లో పబ్లిక్ క్షేమికి గురవుతుంది కరెక్ట్ అసలు విక్టీమ్ చాలా లెవెల్స్లో పబ్లిక్ షేమింగ్కి గురవుతుంది విక్టీమ్ ఫస్ట్ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటేనే మొదలవుతాయి వెనకాల నీ నిన్నే ఎందుకు అన్నాడు నీ వెనకాల ఎందుకు పడ్డాడు మిగతా అంతమంది ఉండగా నీవైపోయి నువ్వు చూశాడు నువ్వేం తప్పు చేసావు ఫస్ట్ ఇక్కడ నుంచే క్వశ్చన్ స్టార్ట్ అవుతాయి బట్ ఒక ఒక పర్టిక్యులర్ పర్టికులర్ దీని కింద కోర్టు కోర్టుని ఆశ్రయించి నా గురించి మాట్లాడకూడదు అని ఒక స్టే తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి కదండి తప్పకుండా ఎస్ ఎందుకంటే చట్టం మా సెక్షువల్ హారాస్మెంట్ యాక్ట్లోనే కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలని ఖచ్చితంగా ఉంది అది మెయింటైన్ చేయని వాళ్ళు ఎవరికైనా సరే దే ఆర్ పనిషబుల్ కరెక్ట్ సో ఖచ్చితంగా చే కోర్టుకి వెళ్ళి తెచ్చుకోవచ్చు అది మీ అన ఈ అనార్గనైజ్ సెక్టర్లో కూడా తెచ్చుకోవచ్చు డేస్ నో డౌట్ అబౌట్ ఇట్ మాట్లాడడానికి లేదు మాట్లాడితే పనిష్ పనిషబుల్ అని తెచ్చుకోవచ్చు కోర్టు నుంచి ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే మ్యామ్ దట్ ఒక ఎప్పుడు గళమెత్తి ఒక స్త్రీ వచ్చి బయటికి మాట్లాడినా కూడా తననే ఆడిపోసుకున్న సమాజంలో పరిష్కారం లేక ఒక లిట్టలు ఒక గాడిదాగి వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితులు ఎక్కువ కనిపిస్తున్నాయి బికాజ్ మీటు క్యాంపెయిన్లో చాలా పెద్ద పెద్ద సీనియర్ పీపుల్ పేర్లు బయటకు వచ్చాయి ఇంతవరకు ఎవరికి తెలియదు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు అది ప్రూవ్ అయిందా లేదా ఇస్ ఇట్ నాట్ ద సిస్టమ్ రెస్పాన్సిబిలిటీ టు మూమెంట్లో ఎవరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు ఎవరు కోర్ట్స్ అప్రోచ్ ఇవ్వలేదు ఇట్ వాస్ లైక్ మూమెంట్ అందరూ బయటకు వచ్చి మాట్లాడడం తప్పిస్తే ప్రాపర్గా ఒక కంప్లైంట్ అనేది రాసి పోలీస్ స్టేషన్లో ఫైల్ చేసి నిన్ను లేవు కరెక్ట్ లేవు సో లేనప్పుడు పోలీసులు ఏ బేసిస్ మీద వచ్చి అరెస్ట్ చేస్తారు లేదా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు ఏ బీసెస్ మీద వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తారు సో ఎప్పుడైనా సరే మనం విక్టిమ్ అయిన అని అనుకున్నప్పుడు మనం యూ హావ్ టు అండ్ ఫైల్ ద కంప్లైంట్ అది సిస్టమ్ అది ప్రాసెస్ అది రైట్ మీడియాలో రావడం ఒక ఎత్తు మనం కోర్ట్స్ని అప్రోచ్ అవ్వడం ఒక ఎత్తు సో కోర్ట్స్ అప్రోచ్ అవ్వాలి అప్పుడే కదా పనిష్మెంట్ అనేది పడేది కరెక్ట్ లేదు అంటే ఈ పబ్లిక్ షేమింగ్ అనో లేదా బాయ్ కాట్ అనో ఇది స్టార్ట్ చేయాలి బ్యాన్ చేయడం అనో ఇది స్టార్ట్ చేయాలి ఇది ఇండివిజువల్ ఆర్గనైజేషన్స్ లైక్ మా ఆర్గనైజేషన్ కానీ లేకపోతే ఈ డైరెక్టర్స్ గిల్డ్ కానీ లేకపోతే ప్రొడ్యూటర్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ కానీ వీళ్ళు యాక్షన్స్ తీసుకోవాలి క్రిమినల్ సైకాలజీ ఫర్ ఎగ్జాంపుల్లో అంటే క్రిమినల్ సైకాలజీ వింగ్ ఒకటి పెట్టి ఎవరెవరైతే అఫెండర్స్గా రేపిస్ట్గా లేదు ఇతర కాంటాక్స్లో ప్రూవ్ అయ్యారో వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళని ఇంటరోగేట్ చేసి తెలుసుకోవడం అవసరం నువ్వు ఏమనుకుని క్రైమ్ చేశావు ఆ ఎవరికి దొరకంలే అనా లేదు దొరికినా కూడా ఏముందిలే మేనేజ్ చేసేసుకోవచ్చు నాకు కనెక్షన్స్ ఉన్నాయనా లేకపోతే నిజంగా నాకు అమ్మాయి అలా కనిపించింది అలా అవైలబుల్గా కనిపించిందనా ఏమిటి అని చెప్పి బికాజ్ దట్ విల్ డిక్టేట్ రేపటి అబ్బాయిలని ఎలా పెంచాలి ఏం చెప్పి పెంచాలని చెప్పి ఇవన్నీ కాదు స్వప్న ఐ జస్ట్ డోంట్ కేర్ ఐ జస్ట్ డోంట్ కేర్ ఆడది ఒక విలాస వస్తువుగా చూసి చూడబడిన రోజులు ఇది జరుగుతుంది షీస్ జస్ట్ ఫర్ టైం పాస్ ఇప్పుడున్న ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్ని సినిమాల్లో ఎన్ని మూవీస్లో గర్ల్ నిజంగా ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ చూపిస్తున్నారు అదే అండ్ స్కేల్ ఆఫ్ టెన్ హార్డ్లీ వన్ ఆట్ టూ అంతే కదా ఆ తర్వాత మళ్ళీ అటువంటి మూవీస్ చేసినాక మన దగ్గరే ఉన్నారు తర్వాత ఏ హీరో పక్కన రావు రోల్స్ రావండి అదొక పెద్ద ఇప్పుడు ఇప్పుడు చూసాం కదా ఈ అమ్మాయి కూడా నోరు మూసుకోవడానికి కారణం ఇన్నేళ్ళు ఏంటంటే అదే మళ్ళీ అవకాశాలు రావు రాదు తను దినే నమ్ముకుంది కాబట్టి మధ్యలో దానికి ఒక ప్రేమ అనే ఒక ముసుగు కూడా వేసి నేను నీకు భర్త లాంటి వాడిని నాకు భార్య లాంటివి ఎగ్జామ్ అని కనుక చెప్పు అంటే ఇది రిపోర్టెడ్ టు సంబడి అండ్ సంబడి పుట్ ఆన్ రికార్డ్ సో ఐఎమ్ నాట్ క్లెయిమింగ్ దట్ బట్ అలా చెప్పినట్టుగా తెలిసింది కాబట్టి మనకి అని జరుగుంటే అది ఇంకా కూడా మ్యానిపులేషన్ కూడా డెఫినెట్లీ మ్యానిపులేషన్ అసలు ఇవన్నీ కాదు స్వప్న ఎవరైతే అతను వెనకేసుకొస్తున్నారో చూసావా సో కాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళని పట్టుకుని తన్నాలి ముందు వాళ్ళని ముందు బయటకి తీసుకురావాలి ఏ బిజినెస్మెన్ అతన్ని సపోర్ట్ చేస్తున్నారు ఎన్నో సపోర్ట్ చేసాం వాళ్ళ ఫ్యామిలీ అంటే ఎందుకంటే టు ఇన్ ఆల్ ఫేర్నెస్ మ్యామ్ ఇంతవరకు అది ప్రూవ్ కాదు కాబట్టి అంటిల్ ప్రూవ్ గిల్టీ ఎవ్రీ సిటిజన్ ఈజ్ డీమ్డ్ ఇన్నోసెంట్ ఇన్ ద ఐజ్ ఆఫ్ లా అంటాం కాబట్టి ఇది చట్టపరంగా శిక్ష పడలేదు అతను దోషిగా ఉండలేదు నిందితుడు మాత్రమే అంటున్నారు అంతవరకు ఉంటే పర్వాలే కానీ దానికోసం అని అతనికి అతను అతని మీద ఆ పర్టిక్యులర్ క్రైమ్ ప్రూవ్ కాకుండా ఉండటానికి ఎవిడెన్స్లు తుడిపేదేసి మేనేజ్ చేసేసి మానిపులేట్ చేసేసి ఇవన్నీ చేయడానికి రెడీ అయితే మాత్రం ఖచ్చితంగా గాడిదలను తిట్టాలి మనం అంతే కానీ అదే అమ్మాయిలు నిజంగా ఆడపిల్లలకి రక్షణగా నిలవాలంటే ఇంకేం చేయాలి జయంతి గారు చెప్పండి ఫస్ట్ లాట్ ఆఫ్ యూనిటీ అనేది ఉండాలి స్వప్న అవును అది చాలా ఇంపార్టెంట్ ఇవాళ రోజున చూడు అతన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఈ అమ్మాయిని బ్లేమ్ చేస్తున్న వాళ్ళు మగవాళ్ళు కన్నా ఆడవాళ్ళు ఎక్కువగా ఉన్నారు మీరు సోషల్ మీడియా ఓపెన్ చేస్తున్నాల్ జీస్ ఖచ్చితంగా ఉంటాయి అంటే జెలసీస్ వాళ్ళు ఉంటారు బయటకు వచ్చి మాట్లాడి తగిలితే తగిలింది ఎగ్జాక్ట్లీ అండ్ అమ్మాయి ఇద్దరిలో కలిగి అమ్మాయి వెల్నర్బుల్ అవును జస్ట్ స్టార్టెడ్ హర్ కెరీర్ అతను ఆల్రెడీ సో కాల్డ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇది అంటే నేను మనం ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను సో అటువంటి చోట అమ్మాయికి అన్లెస్ ఎవ్రీబడి స్టాండ్ టుగెదర్ ఇదే నాకు జరిగితే ఎలాగ రేపు ఎవరు వచ్చి నిలబడతారు ఎవరైనా నిలబడాలంటే నాకు సపోర్ట్ సిస్టమ్ ఉండాలి కదా అవును ఎల్ల కాలో నేను అదేంటది కాంప్రమైజ్ కాలేం కదా అవును సో వన్ పాయింట్ ఆఫ్ టైం ఏదో టైంలో బయటకు వచ్చి మాట్లాడినప్పుడు నాకు సపోర్ట్ సిస్టమ్ ఉండాలి కాబట్టి లెట్స్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ వాంటెడ్ అండ్ పీపుల్ ఆర్ బిజీ యాక్చువల్లీ దీనికి హెడ్డింగ్లో పెట్టుకుంటూ ఇది రిలేషన్షిప్పా ఇది అఫైరా ఇది లవ్ జిహాదా ఇది కాస్టింగ్ కౌచా ఇది ఇంకోటి ఏదో సెక్షయల్ హర్రాస్మెంట్ అట్ వర్క్ ప్లేసా దీన్ని హెడ్డింగ్ పెట్టుకుని పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు సీ అమ్మ గా ఎంత సఫర్ అయి ఉంటుంది ఇన్ ఓవర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అండ్ ఏ పాయింట్కి పుష్ అయ్యబడి తను చివరికి వచ్చేసి ఇంకా నా వల్ల కాదన్నప్పుడు గొంతు విప్పింది కరెక్ట్ బట్ అఫ్ కోర్స్ గౌరవ కోర్టు పరిధిలో ఉందండి కోర్టులు తప్పకుండా న్యాయం చేస్తాయని నమ్ముతున్నావు జయంతి గారు డెఫినెట్లీ అండి నేను అందరికీ చెప్పేది అదే మీరు కోర్టుల మీద కోర్ట్స్ మీద నమ్మకం ఉంచండి మీకు నిజంగా అన్యాయం జరిగితే ఇటువంటి హరాస్మెంట్లు కానీ సఫర్ అవుతుంటే దయచేసి మీరు ఆర్గనైజ్ సెక్టర్లో ఉంటే మీరు మీ ఐసీ కమిటీకి అప్రోచ్ అవ్వండి అండ్ మీరు అన్ఆర్గనైజ్ సెక్టర్లో కనుక ఉంటే ఖచ్చితంగా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అది పోలీస్ కంప్లైంట్లు పోలీసులు కూడా సెన్సిటైజ్ అయ్యి పోలీసులు కూడా నువ్వేం చేసావు నువ్వేం బట్టలు వేసుకొచ్చావు ఇలా చూసేవాళ్ళు కూడా ఉన్నారండి ఇప్పుడు అది యాక్చువల్లీ చాలా మటుకు తగ్గిన స్వప్న నేను యాక్చువల్లీ నేను ప్రాక్టీస్కి వచ్చిన కొత్తల్లో మాత్రం చాలా ఎక్కువగా ఉండేది అది నీ తప్పు లేకుండా వాడు చేశాడు ఆ చూద్దాంలే సపోజ్ అతను ఏమైనా ఇన్ఫ్లుయన్షియల్ పొజిషన్లో ఉంటే ముందు వాళ్ళకి ఫోన్లు చేసి ఎవరో మీ మీరు కంప్లైంట్గా వచ్చింది వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయరు వాళ్ళు ఆ తర్వాత తర్వాత చూద్దాం మా కూర్చోపెట్టేసి అలాగ కానీ ఇప్పుడు కోర్ట్స్ ఆఫ్ కమింగ్ వెరీ వెరీ హెవీలే అందుకని పోలీసులు కూడా చాలా చాలా కేర్ఫుల్గా కాషియస్గా బాధ్యతగా మోస్ట్ ఇంపార్టెంట్ సెన్సిటివ్గా వర్క్ చేస్తున్నారు అవును అట్లీస్ట్ ఇంతకుముందు నేను ప్రాక్టీస్కి వచ్చిన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అన్ స్కేల్ ఆఫ్ టెన్ ఎక్కువగా అటువంటి కేసెస్ ఉండేవి నైన్ కేసెస్ పోలీసులు రఫ్గా హ్యాండిల్ చేస్తూనే ఉండేవి అదే ఇప్పుడు చాలా మటుకు తగ్గి వన్ టూకి వచ్చింది ఫైనల్ క్వశ్చన్ మ్యామ్ న్యాయం జరిగింది ధర్మం వర్ధిల్లింది అని చెప్పడానికి ఇలాంటి కేసెస్లో ఏమేమి జరగాలి శిక్ష పడ్డం కాం ఇంకేముంటాయి ఉంటాయి ఇంకేమీ ఆస్పెక్ట్స్ ఉంటాయి సి న్యాయం జరిగింది శిక్ష అనేది లాస్ట్ వరకు వస్తుంది స్వప్న ముందు అసలు ప్రివెన్షన్ ఎందుకు వర్క్ చేయరు నేను ఇందాక చెప్పాను చూసారా మీ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి అది అని అదేంటంటే అది మనం మనం ఇస్తున్న కమిట్మెంట్ దరిద్రం ఏంటంటే ఈ పర్టికులర్ ఎంటైర్ యాక్ట్ పర్పిటర్స్కి అగేన్స్ట్గా ఫై ఫైల్ అయిన కేసు ఫైల్ అయిన యాక్ట్ ఇది ఇనాక్ట్ అయిన చట్టం ఇది సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్ ప్రొహిబిషన్ రెడ్రసల్ సో సో ఫస్ట్ రెడ్రసల్ వరకు ఎందుకు వెళ్ళాలి అసలు నీకు నీ మీద కంప్లైంట్ వరకు ఎందుకు వెళ్ళాలి వై డోంట్ యు బీ మోర్ సెన్సిటివ్ రైట్ అండ్ ఎంప్లాయర్ కూడా ఓకే ఐ విల్ ఎన్షూర్ దిస్ వర్క్ ప్లేస్ ఇస్ సేఫ్ ప్లేస్ వర్క్ నేనేం డమ్మని కాదు నేనేం దెయ్యాన్ని భూతాన్ని రాక్షసుని కాదు భయపడక్కర్లేదు నా దగ్గర ఉంటే సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటావు రోజు వర్క్ చేస్తే నా వర్క్ ప్లేస్లో నువ్వు ఉన్నావు అంటే నా ప్రాజెక్ట్ నువ్వు యాక్సెప్ట్ చేస్తావంటే ఖచ్చితంగా మెన్ష్యూరింగ్ మన ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఉన్నారు స్వప్న కొంతమంది అవును ఖచ్చితంగా ఉన్నారు నేను కొన్ని కొంతమంది ఇవి చూశాను పేరు తీసుకొచ్చామని చెప్తాను కృష్ణారెడ్డి గారు ఆయన ని చాలా గౌరవప్రదంగా చూసి పంపిస్తారు అన్నది ఆయనే చెప్పుకున్నారు ఎలాగ చీరలు పెట్టి బొట్టు పెట్టి అండ్ ద వే షీ ఈ క్యారెక్టరైజెస్ ద గర్ల్ ఇన్ హిస్ ఫిల్మ్ సో అటువంటి వాళ్ళు ఉన్నారు అందరూ వెధవలే కాదు కదా సో సో నేను చెప్పేది ఒకటే ఫస్ట్ ప్రివెన్షన్ లెట్స్ స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ ప్రివెన్షన్ ఎట్లీస్ట్ నౌ లెటర్ స్టార్ట్ ఇంతవరకు చండాలం జరిగింది బట్ ఎట్లీస్ట్ నౌ ప్రక్షాళన చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ తర్వాత ప్రొహిబిషన్ ఒక పాలసీ పెట్టుకోండి పాలసీ క్రితం కింద సెల్ఫ్ డిక్లరేషన్ తప్పే ఉంది అంతేగా నా ఇంట్లో ఆడపిల్ల ఉంది నీ ఇంట్లో కూడా ఆడపిల్ల ఉంది నా ఇంట్లో ఆడపిల్ల ఎంతో నీ ఇంట్లో ఆడపిల్ల కూడా నాకు అంతే మనం ఇస్తున్న డిక్లరేషన్ అదే నా ఇంట్లో నా ఆడపిల్ల నాకు ఎంత అపరూపమో నీ ఇంటి నుంచి వచ్చి బయటకు వచ్చి వర్క్ చేసిన ఆడపిల్ల కూడా అంతే అపరూపం నాకు అపరూపం ఆడపిల్లలు కూడా వాళ్ళంత అవ్వడానికి కూడా మనం చర్యలు తీసుకోవాలండి ఎందుకంటే వల్నరబుల్గా విక్టిమ్ బిహేవియర్ ఉండే ఆడపిల్లలకి టికలీ చిన్నప్పటి నుంచి వాతావరణంలో సామాజిక ఒత్తిడి డిస్టర్బ్డ్ ఫ్యామిలీతో పాటు సామాజికంగా యూ డోంట్ మ్యాటర్ యు ఆర్ నాట్ ఇంపార్టెంట్ అనే ఒక మెసేజ్ ఇవ్వబడింది కాబట్టి దే డోంట్ నో హౌ టు టేక్ సీరియస్లీ అండ్ హౌ టు ఉద్యోగం లేకపోతే పర్లేదు నేను ఏదో బతుకుతాను నాకు మార్గం వస్తుందనే ఒక ఆత్మవిశ్వాసం పెట్టుకోవాలి ఇతను కాకపోతే ఏదో ఒకటి వస్తుందని చెప్పి ఆ గ్రూమింగ్ అండ్ ఆ ఇది కూడా ఇండస్ట్రీకి వస్తున్న అమ్మాయిలకి అన్ని క్రాఫ్ట్స్ లో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది జయంతి గారు ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను స్వప్న ఈ ఉద్యోగం నాకు అక్కర్లేదు అంటే దిస్ ఇస్ నాట్ దట్ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇట్ ఇఫ్ ఐఎమ్ ఎలిజిబుల్ ఐ స్టిల్ కంటిన్యూ వర్క్ అండ్ ఎన్షూర్ దట్ నా వర్క్ ప్లేస్ ప్లేస్ టు వర్క్ దానికి తగ్గట్టుగా టఫ్ అవ్వండి స్ట్రాంగ్ అవ్వండి అవసరమైతే లాగే ఒకటి కొట్టడానికి కూడా రెడీగా ఉండండి రైట్ నా అది మీకు ఇంతవరకు ఎవరు చెప్పుండకపోవచ్చేమో దట్ ఈస్ కాల్డ్ అస్ రైట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ ఒక పరిధి దాటి లోపలికి ఆ లిమిట్స్ అన్ని దాటి వస్తే కనుక వెన్ యూ సే నో స్టిల్ దే సంబడి ఎంక్రోజెస్ అట్ లిమిట్ అది ఖచ్చితంగా మీ రైట్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ని వాడుకోండి అది వీటితో పాటు ప్రెడేటరీ బిహేవియర్ ఒక మగవాడిలో ఉంటే అతనితో కలిసి వర్క్ చేసేటప్పుడు ఐసోలేటెడ్ ప్లేసెస్కి వెళ్ళకపోవడం ఇటువంటి సహజమైన జాగ్రత్తలు తీసుకోవడం యుక్తిని యూస్ చేయడం కూడా నేర్చుకోవాలి ఎస్ పాటు మీకు హాకై అని మనకి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఒక యాప్ ఇచ్చింది హాక్ హెచ్ఏడబ్ల్యూకే హాకైఈ వెరీ ఎక్స్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సలెంట్ యాప్ అది అది మీ అందరి యాప్ మీ మొబైల్స్లో పెట్టుకోండి డౌన్లోడ్ చేసుకోండి ఎనీ మీరు అనుకోని విధంగా ఏదైనా సెక్యులూటెడ్ ప్లేసెస్కి వెళ్ళవలసిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఆ యాప్ని వాడండి పోలీస్ విల్ కమ్ బ్యాక్ టు యూ విల్ అప్రోచ్ విత్ ఇన్ నో టైమ్ రైట్ జయంతి గారు చాలా ఎన్లైటనింగ్ అండ్ వెరీ బోల్డ్ ఓపెన్ డిస్కషన్ మీతోటి వాళ్ళ తప్పకుండా ఇది తరచూ ఇలాంటి డిస్కషన్స్ మనం చేయాలి ముఖ్యంగా అంటే బయట జరిగే చట్టాలు ఇవన్నీ అవి వాటి పని చేసుకుంటున్నా కూడా ఆడపిల్లలు కూడా తమ రక్షణ కోసం వాళ్ళు పాట పడాలని చెప్పి కోరుకుంటూ మీకు ధన్యవాదాలు నమస్కారం అండి నమస్తే సార్